హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది డాక్టర్ వివికేస్ వైటీ ఛానల్. ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ నేషన్. కోర్సు ఫీజు చెల్లించిన ఇంకా బకాయి ఉందంటున్నారా? బకాయిలు చెల్లించిన, సర్టిఫికేట్లు ఇచ్చే సమయంలో డ్యూ ఉంది, చెల్లించలేదని చూపించారా? ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అటు విద్యార్థులు కానివ్వండి, లేక యూనివర్సిటీ వారు కానివ్వండి, బలి పశువులను చేసేది మాత్రం స్టడీ సెంటర్ల వారినే. అలాగని స్టడీ సెంటర్ల వారిని వెనకేసుకొస్తున్నాను మాత్రం అనుకోకండి. మోసం చేసేవారు అన్ని చోట్ల ఉంటారు. విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేదే ప్రస్తుత అంశం. కేవలం ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలో నా దృష్టికి వచ్చిన ఒక యథార్థ సంఘటన మాత్రమే. ఫీజు చెల్లించిన ఆన్లైన్లో మాత్రం డ్యూ ఉన్నట్టు చూపిస్తుంది. ఆన్లైన్లో ఎంట్రీ పడకపోవడమే దీనికి కారణం. దీనికి కారకులు ఎవరనేది కాసేపు పక్కన పెడితే సదరు విద్యార్థులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. కోర్సు పూర్తయినా సర్టిఫికేట్లు రావు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆన్లైన్లో డ్యూ ఎంత చూపిస్తే అంత కట్టాలంటున్నారు. అత్యవసరం అనుకున్నవారు యూనివర్సిటీ వారు చెప్పినంత డ్యూ చెల్లించి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. మా దగ్గర ఫీజు కట్టిన ఆధారాలు ఉన్నాయి అనేవారు మాత్రం నిరూపించుకోవడానికి చెప్పులు అరిగేలా సంవత్సరాల తరబడి యూనివర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఏంటి ఇవన్నీ ఆధారాలని ఆరోపణలు అనుకుంటున్నారా? సరే, మీరే చూడండి. ఒక విద్యార్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు డిసెంబర్ 2018 ఎగ్జామినేషన్ సంబంధించి మీకు 515 రూపాయలు డ్యూ ఉందని చెప్పడం జరిగింది. వాస్తవానికి డిసెంబర్ 2018 ఎగ్జామినేషన్ సంబంధించి 1205 రూపాయలు ఫీ చెల్లించినట్లు వివరాలు చూపించినప్పటికీ కూడా ఇక్కడ 515 డ్యూ చూపెడుతుంది, ఆ ఫీజు చెల్లిస్తేనే కానీ మీకు సర్టిఫికేట్లు రావు అని చెప్పడంతో తప్పక డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో 515 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అది ఎందుకు ఏమిటి అనేదానికి వివరాలు ఉండవు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించి సెక్షన్లో అప్పగించిన వివరాలు, అదేవిధంగా డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో అది చెల్లించిన రిసిప్ట్ వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు. 27 మే 2022 ఆంధ్ర బ్యాంక్ నాగార్జున యూనివర్సిటీ బ్రాంచ్లో డ్యూ అమౌంట్ పే చేసి సదరు సెక్షన్లో అప్పగించడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ వివరాలు ఏవి కూడా ఆన్లైన్లో నమోదు కాలేదు. నమోదు కాకమునిపే సదరు సెక్షన్లో అప్పగించిన డాక్యుమెంట్లు అనేవి మాయమయ్యాయి. ఎప్పటికీ సర్టిఫికేట్లు రాకపోవడంతో విద్యార్థి మరలా యూనివర్సిటీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఏం జరిగిందో వారి మాటలోనే వినండి. మాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళందరి దగ్గర అలాగే అంటున్నారండి. వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే మేము కూడా పే చేసాం మేడం. వాళ్ళు వేరే సెంటర్స్ అండి. మేము కూడా పే చేసాం అండి, పే చేసినా గానీ చేయలేదని చెప్తున్నారు అన్నారండి. ఎందుకులే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకని మేము పే చేసి తెచ్చుకున్నాం. ఇక్కడ విద్యార్థి ఒకే ఫీజు 2 సార్లు చెల్లించాల్సి వచ్చింది. సెక్షన్లో సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్ల మొత్తంగా 3 రకాల నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. మొదటిది విద్యార్థి డబ్బు నష్టపోవడమే కాకుండా సర్టిఫికేట్ పొందడానికి శ్రమ పడాల్సి వచ్చింది. రెండవది సమయానికి సర్టిఫికేట్ అందకపోవడం. మూడవది నిక్కచ్చిగా పనిచేసిన స్టడీ సెంటర్ వారిని నిందించడం. ఈ విషయాలు ఏవి కూడా యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పటికీ చేరవు. కనీసం ఈ వీడియో ద్వారా అయినా సమస్యను అధికారులు గ్రహించి విద్యార్థులకు, ఖచ్చితంగా పనిచేసే స్టడీ సెంటర్ల వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.